తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో పాటు ఇతర సభ్యుల నియామకంపై కసరత్తు ఎక్కడి వరకు వచ్చింది పరిశీలనలో ఉన్న పేర్లకు ఓకే చెబుతారా మరో ఉద్యోగ సంఘం నేతకు చోటు దక్కబోతోందా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి గత ఏడాది డిసెంబర్ లో ఖాళీ అయింది కమిషన్ లో ప్రస్తుతం ఒక్కరే సభ్యుడిగా ఉన్నారు ఈ పోస్టును ప్రభుత్వం ఎప్పుడైనా భర్తీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది వివిధ కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించడంతో ఆ జాబితాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉంటుందని చెబుతున్నారు చైర్మన్ సహా సభ్యుల ఎంపికపై ఫోకస్ కూడా పెట్టారట రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీల చిట్టా తెప్పించుకుంటోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటే ముందుగా టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాల్సి ఉంటుంది చైర్మన్ ఇతర సభ్యులు ఉంటేనే కొత్త నోటిఫికేషన్లకు మార్గం సుగమమవుతుంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుపై ఒక మాజీ పోలీసు అధికారి సహా అనేక మంది పేర్లు చర్చలోకొచ్చాయి ఈసారి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉద్యోగ సంఘం మాజీ నేతకు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసిన స్వామిగౌడ్ దేవి ప్రసాద్లకు పదవులు దక్కాయి స్వామిగౌడ్ ప్రస్తుతం బీజేపీకి వెళ్లిపోయారు వీరిద్దరి తర్వాత టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసిన కారం రవీందర్ కు ఎలాంటి పోస్టు దక్కలేదు టీజీఓ నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ను సైతం క్యాబినెట్లోకి తీసుకున్నారు ప్రస్తుతం కారం పేరు ఉద్యోగ సంఘాల్లో చర్చకొస్తోంది ఆయన కూడా ఇటీవలే సీఎం కేసీఆర్ను కలిశారట సీఎంఓలో బయోడేటా అందజేసినట్టు చెబుతున్నారు మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఉద్యోగ సంఘం నేత వీటలు పనిచేశారు ఇప్పుడు ఆ లో రవీందర్ కు ఇస్తారని అనుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాల్లో టీఎన్జీఓని సీఎం కేసీఆర్ ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఇవన్నీ పరిశీలించిన ఉద్యోగులు ఈ దఫా కారం వంతు వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు అయితే ఆ ప్రకటన ఎప్పుడో వేచి చూడాలి